నమస్కారం. బీడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం. ఈ నెల 11వ తేదీ తిరుమల తురై అనే వ్యక్తి ఆదిమట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తవ్యంలో ఆదిమట్ల పిఎస్పీ వచ్చి ఎర్లీ మార్నింగ్ 11th రోజు ఎర్లీ మార్నింగ్ 1:32 మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని తాళ్లతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిమట్ల పోలీస్ స్టేషన్ లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్ గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్స్ 395 లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమీడియట్ గా ఎస్హెచ్ఓ ఆదిమట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ ని ఎస్ఐ కృష్ణ దీన్ని ఇమీడియట్ గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈ రోజు చింతల్కుంట ఏఎస్ బేకరీ మనసులుగురు లిమిట్స్ లో మళ్లీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ ని మొదటగా 15 వ్యక్తుల్ని మనం ఈ బేకరీ ముందు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిమట్ల పిఎస్ లిమిట్స్ లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్ లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి మహమూదు ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్క ఎంజీఆర్లో ఉన్నటువంటి తుర్మన్ తురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్ చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు 950 కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పాత వాచ్మెన్ కొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్ స్టిషియస్ బిలీఫ్స్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పూజారిని కూడా ఆ ఇంట్లో